फ्रेंड्स वेलकम टू माय चैनल उषा व्लॉग्स एंड टिप्स ఈ రోజు నేను మీకు మిక్స్డ్ వెజిటబుల్స్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలా అంతే సింపుల్ కూడా ఉంటుందండి చాలా కష్టమేం లేదు దానికి నేను ఒక 1/4 బీరకాయ తీసుకున్నాను అలాగే ఒక 10 బెండకాయలు ఒక 10 దొండకాయలు ఒక వంకాయ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అన్ని కూరగాయలతో పాటు కొంచెం ఓలీ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోవాలి అలాగే ఉప్పు ఇవిటన్నిటిని కలిపి మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాము అది ఎలానో చూసేద్దాం ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ పచ్చడి చేయడానికి ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి దీనిలో ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కూడా త్వరగా వేగిపోయే వెజిటబుల్స్ ఏ पच्चड़ी पोपु अवसर लेदी जस्ट वेजिटेबल्स मन वेकूं इन इला आई वेड़क दिन आयन पचिमिर्ची मुझे ऐडी अला వంకాయలు వేసేసుకుంటున్నానండి వంకాయలు ఎక్కువసేపు బయట ఉంటే నల్లగా వచ్చేస్తాయి కొంచెం salt యాడ్ చేసుకుంటున్నాను త్వరగా మగ్గుతాయి బెండకాయలు అలాగే దొండకాయలు ఇది కూడా మనం వేయం చేసుకున్నాము ఈ విధంగా కొంచెం ఆయిల్ తో మనం పచ్చడి ఎంతో రుచికరంగా పచ్చడి చేసుకోవచ్చుండి దీని ఒక్కరోసేపు మూత పెట్టి మగ్గించుకుందాము దీని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ కూడా యాడ్ చేద్దామండి ఇంకొక స్పూన్ salt వేసుకుందాం వెజిటబుల్స్ అన్ని చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు నేను దీనిలోకి టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు ఎప్పుడైనా లాస్ట్ లో యాడ్ చేసుకొని లేకపోతే తొందరగా ఉడికిపోతాయి సాఫ్ట్ అయిపోయి అడుగంటిపోతుంది టమాటా అనేది ఇప్పుడు దీనిలో మనం కొంచెం చింతపండు కూడా ఒక గోలు సరిపడా చింతపండు యాడ్ చేసుకుందామండి చూసారా చక్కగా మగ్గిపోతున్నాయి కూర వెజిటబుల్స్ అన్నీ ఈ పచ్చడి 2 డేస్ వరకు ఇలా ఉంటుందండి బట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తింటేనే పచ్చడి రుచిగా ఉంటుంది సో వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్ లో ఒక్క సెకండ్ అండి 1 ఆర్ 2 సెకండ్స్ అంతే మెత్తగా అవ్వకూడదు కచ్చా పచ్చగా ఉండాలి వెజిటబుల్స్ అన్నీ అప్పుడే ఈ పచ్చడికి రుచి ఉంటుంది ఆ విధంగా మనం గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మనం చల్లార పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్ లో తీసేసుకుందాము ఇలా పచ్చడిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరి స్మూత్ గా గ్రైండ్ చేస్తే పచ్చడి అనేది రుచిగా ఉండదు ఈ పచ్చడిని ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి తీసుకొని చూపిస్తాను మీకు ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి చిన్న పిల్లలు ఎవరైనా వెజిటబుల్స్ తిన్న పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా తెలియకుండా తినేస్తారు చూసారా రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్